హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శాంత హోమ్లీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం బట్ట తలపై జుట్టును మొలిపించడం ఎలా అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నన్ను, నేను గురువింది గింజల గురించి వీడియో పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. అందులో నేను ఏం షేర్ చేశానంటే, ఈ యొక్క గింజలతో కూడా బట్ట తలపై ఒక ఈ జుట్టును మొలిపించవచ్చని షేర్ చేశాను. అది ఎలా అక్క అనేసి, ఎలా అమ్మ అనేసి కామెంట్లో నన్ను చాలామంది అడిగారు. అందుకని ఇది రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. నేను ఇది నా అంతటా నేను మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గర నేను సజెషన్ అనేది తీసుకుని మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క దాన్ని వాడచ్చు కంపల్సరీ. ఓకే, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇటువంటి ప్రాబ్లం ఉంటే కనుక కంపల్సరీ ఏంటంటే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటుంటే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే బట్టతల అనేది వచ్చేస్తుంది చాలామందికి. ఇప్పుడు పెద్దవారు అయిన తర్వాత ఏంటంటే వారికి బట్టతల వచ్చినా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు అంటే చిన్నపిల్లల నుంచి కూడా ఏంటంటే వాళ్ళ 25 ఏజ్ వచ్చేపాటికి కూడా చాలామందిలో బట్టతల అనేది చూస్తున్నాం. కాబట్టి అసలు ఈ గింజలతో బట్టతలపై జుట్టు ఎలా మొలిపించవచ్చు, అసలు ఎలా మొలుస్తుంది, అసలు ఈ గింజలని ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. రండి, తీసుకొచ్చు. చూస్తున్నారు కదా ఈ గింజలను, వీటిని ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్గా ఈ గింజలను నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం వీటిని దంచాలి. దంచి ఉమ్మెత్త ఆకు చూస్తున్నారు కదా, వెనక్కి వెళ్ళిపో. మీకు అందరికీ తెలుసు కదండి ఉమ్మెత్త ఆకు, ఇదిగోండి ఈ కాయలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. దీన్ని ఆకులను తీసుకోండి, ఒక ఆకు తీసుకోండి సరిపోతుంది రసం. ఈ యొక్క ఆకు రసం తీసుకుని ఈ గింజలను నానబెట్టి పేస్ట్లా చేసుకోండి. పేస్ట్లా చేసి ఈ ఆకు రసమును దానిలో కలిపి ఎక్కడైతే మీ బట్టతల మాడిపోయిన బట్టతల ఉంటుంది కదండి, అక్కడ ఈ యొక్క గురువింద గింజల పేస్ట్ని అక్కడ అప్లై చేస్తామంటే కంపల్సరీ వారం రోజుల్లో రిజల్ట్ అనేది మీరు చూస్తారండి. చూడండి, ఈ పౌడర్ను నేను ప్రిపేర్ చేశాను. చూసారా, నేను ఈ యొక్క పౌడర్ని దంచాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురువింద గింజల్ని మీరు ఈ యొక్క ఏంటది సందికాయల్లో కానీ దేనిలో కానీ రుబ్బినప్పుడు ఏం చేయాలంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ. ఎందుకంటే మరి తర్వాత మీరు ఏదైనా తినేది దానిలో నూరుకున్నప్పుడు ఇది ఏంటంటే చాలా విషపూరితమైనదని నేను వీడియోలో షేర్ చేశాను. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ యొక్క గింజ చాలా విషపూరితమైన గింజ అండి. కాబట్టి మీరు సందికాయల్లో కానీ దేంట్లో మసాలా కొట్టుకుని దాంట్లో కానీ మీరు ఈ యొక్క గింజని నూరారు అంటే కనుక దాన్ని చాలా నీట్గా అనేది కడుక్కోవాలండి. ఎందుకంటే గింజ విషపూరితమైనది కాబట్టి నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఈ గింజలను నానబెట్టాలండి. ఫస్ట్గా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బిన తర్వాత ఈ ఆకు చూస్తున్నారు కదా ఉమ్మెత్త ఆకు, ఈ ఆకు రసమును ఈ యొక్క రుబ్బుకున్న ఫేస్లో మనం కలుపుకుని బట్టతలపై కనుక మనం అప్లై చేసామంటే కంపల్సరీ 7 డేస్లో మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. మరొకటి ఏంటంటే మరి ముఖ్యంగా వీడియోని లైక్ చేసేయాలండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకొంతమందికి ఈ యొక్క వీడియో అనేది ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసేయాలండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.